రాజమౌళి ట్రిపుల్ ఆర్ ఫైటింగ్ సీన్స్, భీమ్లా నాయక్ పవర్ఫుల్ సీక్వెన్స్, వకీల్ సాబ్, పుష్ప, క్రాక్, అరవింద సమేత అత్తారింటికి దారేది. ఒకటేంటి, ఇలా వరుస పెట్టి ఫైటింగ్ సీన్స్ని యాజ్ టీజ్గా దించేస్తారు ఈ నెల్లూరు కుర్రాళ్ళు. అదే పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి బాగా పాపులర్ అయ్యారు. డైరెక్టర్ కిరణ్, ప్రొడ్యూసర్ వరుణ్, డిఓపి సుబాని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో విభాగాన్ని లీడ్ చేస్తారు. అవసరం అనుకుంటే అందరూ ఫ్రేమ్లో కనిపిస్తారు, లేదా చిన్న చిన్న పిల్లల టాలెంట్ని ప్రోత్సహిస్తారు. ఈ నెల్లూరు కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్కి అన్ని కంటెంట్స్కి శుభాని డిఓపిగా చేశారు, వరుణ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇంకా రకరకాల వర్క్స్ చేశారు. ఫైటింగ్ సీన్స్లోనే మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని, అందుకే తాము ఫైట్ సీక్వెన్స్లకే ఎన్నుకుంటామని, పాటలు కామెడీ సీన్ల జోలికి వెళ్ళలేదని చెబుతున్నారు నెల్లూరు కుర్రాళ్ళు. అంటే ఫైట్స్ అంటే మేము మామూలుగా మాస్ ఆడియన్స్ని థియేటర్కి వెళ్ళేదే ఒక మాస్ హీరోకి ఫైట్స్ చూడడానికి, ఫైట్స్ చూసి విజిల్ చేసే అలాంటి ఆడియన్స్ మేము. సో అందుకని ఫైట్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి అందరూ కామెడీ సీన్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇంకా రకరకాలవి కవర్ సాంగ్స్ చేస్తుంటే మేము ఫైట్స్ అంటే మనకు అనుకూలంగా చేయొచ్చు అని చెప్పి చిన్నపిల్లలతో ట్రై చేసాము. ఆలోచన మనం ఆలోచించిన కరెక్ట్ అని జనాలు నిరూపించారు. ఇంకా అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఆ ఫైట్సే మాకు ఒక ప్లాట్ఫామ్ లాగా నిర్మించుకొని దాని మీద జర్నీ చేస్తూ త్రిబుల్ వరకు వచ్చాం. ఇప్పుడు 6 లక్షలు బడ్జెట్ పెట్టి, రెంట్కి కెమెరా తెచ్చి, నటీ నటులు, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్ అన్నీ పెట్టి సీన్ రీక్రియేషన్ చేసే వరకు ఎదిగారు. లేటెస్ట్గా వీళ్ళు చేసిన ట్రిపుల్ ఆర్ ఫైటింగ్ సీక్వెన్స్కి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మెల్లిమెల్లిగా అప్గ్రేడ్ అయితే అయ్యాము, అండ్ కెమెరాస్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే మెచ్యూరిటీ. అప్పుడు మెచ్యూరిటీ లేకుండా ఏదైతే కొన్ని మిస్టేక్స్ అయితే జరిగే వీడియోస్లో, కానీ ఇప్పుడు చాలా అయితే డెవలప్ అయ్యాం. అంటే యాక్టింగ్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, కెమెరా యాంగిల్స్లో కానీ, ఎడిటింగ్లో కానీ మొత్తం మీద అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది అప్పటికి ఇప్పటికీ. సో కంఫర్టబుల్ అంటే మొబైల్తో చిన్నగా ఉంటుంది, సో బరువు ఉండదు, కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ మనం కంఫర్టబుల్ చూసుకుంటే క్వాలిటీ రాదు. సో క్వాలిటీ కోసం పెద్ద కెమెరా అయితే ప్రస్తుతం అయితే ఉపయోగిస్తున్నాం. పాపులారిటీ పెరిగినా వీరిపై నమ్మకంతో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో వరుణ్ తన కుటుంబ సభ్యుల సహకారంతో 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. వరుణ్ తల్లి చేపలు అమ్మి సంపాదించిన డబ్బుతో ఈ ట్రిపుల్ ఆర్ ఫైట్ సీక్వెన్స్ని తీశారు. దీనికి అంటే మేము ఫస్ట్ 5 లాక్స్ అవుతుంది అనుకుంటాం. 5 లాక్స్ అవుతుంది అనుకుంటే మాకు ప్రొడ్యూసర్లు ఎవరు ముందుకు అడిగితే రాలేదు. చాలామంది దగ్గరికి వెళ్ళి ట్రై చేసాము, కానీ ఎవరు ముందుకు రాలేదు మమ్మల్ని నమ్మి. తర్వాత నేను మా ఇంట్లో వెళ్ళి మాట్లాడడం అయితే జరిగింది, ఇలా ట్రిపుల్ ఆర్ చేయాలనుకుంటున్నాం, దీనికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఇంతకు ముందులాగా కాకుండా ఎక్కువ పెట్టి మంచి క్వాలిటీతో మంచి కెమెరాతో తీద్దాం అనుకున్నాం, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను మా పేరెంట్స్తో మాట్లాడడం అయితే జరిగింది. నేను మాట్లాడిన వెంటనే వాళ్ళు ఏ ఆలోచించకుండా మీరు బాగా చేస్తారు, ఇంకా బాగా చేయాలి, మీ నేమ్ని ఇంకా అట్టే కంటిన్యూ చేయాలని. సో వెంటనే ఇంట్లో ఉన్నా లేకుండా బయట నుంచి తీసుకొచ్చి మనీని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కంటెంట్ చేసామంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల మేమైతే చేసామని అనుకుంటున్నాం. వీరంతా క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరగడం, ఒకే చోట ఉండడంతో ఎక్కడా పొరపచ్చాలు లేవు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఉండే వీళ్ళంతా సోషల్ మీడియాలో పాపులర్ అయినా లోకల్గా మాత్రం చాలా సింపుల్గా ఉంటారు. కలిసి తిరగడం, సరదాగా పెన్నా నది ఒడ్డున షికారులు చేయడం వీళ్ళకి అలవాటు. భవిష్యత్తులో చూడాలి ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో వీళ్ళు.